ఈ పీసీ బిల్డ్ చేయడానికి కోసం మనకు కావాల్సిన పార్ట్స్ అయితే ఇవన్నీ ఉన్నాయి. సో మనం మదర్ బోర్డ్ యూజ్ చేసేదైతే కనుక గిగాబైట్ సంబంధించిన కంపెనీది H510MH మోడల్ యూస్ అయితే యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఈ మదర్ బోర్డ్కి మనం ప్రాసెసర్ అనేది ఫిక్స్ చేస్తాం అన్నమాట. సో ఈ ప్రాసెసర్ 4i5 10th generation అయితే మనం యూస్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఫాస్ట్నెస్ కోసం SSD అనేది, స్టోరేజ్ కోసం వాడేట్ కోసం SSD పెడుతున్నాను, 256 SSD. అండ్ నెక్స్ట్ 1 TB HDD అనేది కూడా యూస్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో ఇక్కడ ర్యామ్ DDR4 16 GB RAM అయితే యూస్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ గ్రాఫిక్స్కి ఎడిటింగ్ వర్క్స్ కానీ లేకపోతే గేమింగ్కి యూస్ చేసుకోవాలన్నా గ్రాఫిక్ కార్డ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను 4 GB గ్రాఫిక్ కార్డ్ అయితే యూస్ చేస్తున్నాను ఈ కంపెనీకి. అండ్ నెక్స్ట్ ఎడిటింగ్ చేసేటప్పుడైనా కానీ గేమింగ్ చేసేటప్పుడైనా కానీ కంటిన్యూస్గా ఆడుతూ ఉంటే సిస్టమ్ అనేది హీట్ అవుతూ ఉంటుంది. సో దానికోసం అని చెప్పి కూల్ అవ్వాలి కదా, సో దానికోసం కూలింగ్ ఫ్యాన్ యూస్ చేయడానికోసం ఇక్కడ డీప్ కూల్ అనే కంపెనీది యూస్ చేస్తున్నాను. సో PF 450 వాట్స్, ఎంత వాటేజ్ అయితే ఉంటుందో, సో మనం ఎక్కువ ర్యామ్ ఎక్కువ హయ్యర్ కాన్ఫిగరేషన్స్ యూస్ చేసుకుంటే కనుక 600 వాట్స్ అట్లా వాటేజ్ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ మనం బేసిక్ గేమింగ్ సంబంధించిన డిజైన్ చేసుకుంటున్నాం కాబట్టి PC అనేది, సో నేను ఇక్కడ 450 వాట్స్ అనేది యూస్ చేస్తున్నాను. ఇట్లానే మనకి గిగాబైట్ కంపెనీలో కూడా ఉంటుంది, కాకపోతే ఇది 3 ఇయర్స్ వారంటీ, ఇది 2 ఇయర్స్ వారంటీ. సో నేను ఇది చూస్ చేసుకున్నాను వారంటీ ఎక్కువ అని చెప్పి. సో నాకు లైటింగ్ బాగా నీట్గా కనపడడానికి కోసం అని చెప్పి కీబోర్డు మౌస్ సో చాలా ఎఫెక్టివ్గా ఉండాలని చెప్పి నేను ఇక్కడ ఈ కంపెనీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ANT Sports అనే కంపెనీ. సో ఇది ANT Sports అనే కంపెనీ. సో మౌస్ కీబోర్డ్ ఇది అయితే వైర్లెస్ రాదనమాట, సో వైర్తోనే ఉంటుంది. సో ఇది యూస్ చేస్తుంది. సో అండ్ నెక్స్ట్ సేమ్ అలాగనే క్యాబినెట్. సో ఇప్పుడు ఇవన్నీ పార్ట్స్ ఉన్నాయి కదా, సో ఈ పార్ట్స్ మొత్తం ఫిక్స్ చేయాలి అంటే కనుక ఒక క్యాబినెట్ అయితే మనకు ఉండాలన్నమాట. సో ఈ క్యాబినెట్లోనే మనం ఫిక్స్ చేస్తున్నాం. సో ANT Sports అనే కంపెనీలోనే ఆ క్యాబినెట్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో బాగానే ఉంది. సో లైటింగ్ అనేది ఇక్కడ మనకి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కూడా లైట్ అనేది వస్తుంది. సో ఎట్లా బిల్డ్ చేస్తామనేది నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం.